అక్రమ మైనింగ్ పై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వీరంకి నాయుడు పాలెంలో అక్రమ మైనింగ్ పై హైకోర్టులో ప్రభుదాస్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. ఆయన తరపున నర్రా శ్రీనివాస్ వాదించారు. డీకే పట్టా భూమి 60 ఎకరాల్లో 2 ఎకరాలకు మాత్రమే అనుమతి తీసుకున్నారని ఆయన చెప్పారు. 60 ఎకరాల్లో ఫెన్సింగ్ వేసి ఎవరిని రానివ్వకుండా మైనింగ్ చేస్తున్నారని ఫోటోలతో సహా చూపించారు న్యాయవాది. డీకే పట్టా భూముల్లో మైనింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించింది ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం. అక్రమ మైనింగ్ పై అనేక ఫిర్యాదులు కోర్టుకు వస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంచ్ పాయింట్ అవుట్ చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది ధర్మాసనం. దీనిపై 2 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని మైనింగ్ శాఖను ఆదేశించింది హైకోర్టు. అయితే 2 వారాల సమయం చాలదని చెప్పారు ప్రభుత్వం తరపున న్యాయవాది. దీనిపై ధర్మాసనం సీరియస్ అయింది. ఏదైనా ఉపగ్రహానికి వెళ్లి రిపోర్ట్ తేవాలా అని క్వశ్చన్ చేసింది. మైనింగ్ శాఖ ఇచ్చే నివేదికలో తేడా ఉంటే స్థానికంగా ఉన్న న్యాయాధికారితో విచారణ జరిపిస్తామని హెచ్చరించింది. మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి ఇచ్చిన మైనింగ్ జిల్లా అధికారులను కోర్టుకు పిలిపిస్తామని చెప్పింది ధర్మాసనం. తప్పని తేలితే అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. నవీన్, గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. ఈ కేసులో నిజం తేలితే అధికారులకు శిక్ష తప్పదని కూడా హెచ్చరించింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వీరంక నాయుడు పాలెంలో అక్రమ మైనింగ్ పై హైకోర్టులో ప్రభుదాస్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం ఈ రోజు ఉదయం విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. గతంలో ఈ అక్రమ మైనింగ్ పై కొన్నూరుకు చెందిన సీనియర్ టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర పెద్ద ఎత్తున పోరాటం కూడా చేశారు. అదేవిధంగా ఇటీవల చేబ్రోల్లో జరిగిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇది రాష్ట్రంలో కేజీఎఫ్ 3కి నిదర్శనం అని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో జరిగిన విచారణలో డీకే పట్టా భూమిలో 60 ఎకరాల్లో 2 ఎకరాలు అనుమతి తీసుకున్నారని చెప్పి న్యాయవాది నర్రా శ్రీనివాస్ హైకోర్టుకు వివరించారు. 60 ఎకరాల్లో ఫెన్సింగ్ వేసి ఎవరిని రానివ్వకుండా మైనింగ్ చేయటమే కాకుండా ఎవరైనా వస్తే దౌర్జన్యం కూడా చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. డీకే పట్టా భూముల్లో మైనింగ్ ఎలా చేస్తారు అని చెప్పి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రశ్నించింది. డీకే పట్టా భూములు కేవలం అనుభవించేందుకే మాత్రమే అంటే జీవనోపాధి కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డీకే పట్టా భూములను పేదలకు ఇస్తుంది అని అని చెప్పి కూడా న్యాయవాది నర్రా శ్రీనివాస్ చెప్పారు. చట్ట నిబంధనలను అసైన్ చట్టంలో కూడా ఈ అంశాలు ఉన్నాయి అని కూడా ఆయన కోర్టుకి నివేదించారు. అక్రమ మైనింగ్ పై అనేక ఫిర్యాదులు వస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని అని చెప్పి కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంతో పాటు అనేక బెంచులు అక్రమ మైనింగ్ పై పాయింట్ అవుట్ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు అని కూడా ధర్మాసనం నిలదీసింది. 2 వారాల్లో వీరంక నాయుడు పాలెంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి కూడా మైనింగ్ శాఖను ఆదేశించగా మైనింగ్ శాఖ తరపు న్యాయవాది తమకు 2 వారాలు చాలదని 4 వారాలు కానీ 6 వారాలు కానీ సమయం ఇవ్వాలని చెప్పి కోరారు. మీరు ఏదైనా రిపోర్ట్ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వడానికి ఏదైనా మా ఉపగ్రహానికి వెళ్లి మీరేమైనా అధ్యయనం చేయాల్సి ఉందా అని చెప్పి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సీరియస్ అయింది. మైనింగ్ శాఖ ఇచ్చే నివేదికలో తేడా ఉంది అని చెప్పి కోర్టు నమ్మితే మాత్రం వెంటనే న్యాయాధికారితో స్థానికంగా ఉండే న్యాయాధికారితో విచారణ చేయిస్తామని కూడా హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి ఇచ్చిన మైనింగ్ అధికారులకు కోర్టుకు పిలిపిస్తామని కూడా ధర్మాసనం హెచ్చరించింది. తప్పని తేల్చే మాత్రం అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది అని కూడా స్పష్టం చేసింది. అందువల్లనే స్టేటస్ రిపోర్ట్ ఇచ్చే సమయంలో పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఏముందో పరిస్థితి దానికి అనుగుణంగానే రిపోర్టు తమ వద్దకు రావాలి అని కూడా హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. నవీన్.